करोना निवारणकु दैव चिंतनतो आध्यात्मिक कार्यक्रमालु चेयडं एंतो संतोषदायकमनि श्रीकाकुळं नियोजकवर्ग माजी शासन सभ्युलु गुंड लक्ष्मीदेवी अन्नारु. आमुदालवलस मुनिसिपालिटी 3వ వార్డు ఉషారాణిపేట గ్రామంలో వెలసిన శ్రీ పార్వతీ సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల విగ్రహం మరియు ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, అంజూరుపు విశ్వనాథం దంపతులు, దీపాల సంజీవరావు, సేలంశెట్టి గురునాయుడు, చింతాడ సింహాచలం స్వామి, నీలంశెట్టి తమ్మయ్య స్వామి దంపతులు హాజరై వారి సహాయ సహకారాలు అందించారు. ఈ గ్రామ ప్రజలందరికీ ఆ భగవంతుని ద్వారా సుఖ సంతోషాలు కలగాలని కోరుకున్నారని గుండ లక్ష్మీదేవి అన్నారు. ग्राम प्रपंच స్థాయిలో గుర్తింపు వచ్చిన గ్రామం ఇది. ఎందుకంటే ఇక్కడ నుంచే కర్ణం మల్లేశ్వర గారు కానీ లక్ష్మీ కానీ ఇక్కడ నుంచే వచ్చిన వాళ్ళందరూ అలాంటి ఓస్వామి గ్రామంలో ఇంకా గొప్పగా ఒక పవిత్రమైన గ్రామంగా కూడా తీర్చిదిద్దడానికి విశ్వనాథ గారు, అదే విధంగా బరో మాస్టారు గురునాయుడు గారు, శ్రీను భవానీ గారు, వీళ్ళందరూ కాకుండా గ్రామస్తులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు ఈ గ్రామాన్ని ఒక పవిత్రమైన స్థానంగా మార్చడానికి ముందుగా దుర్గమ్మ తల్లిని కట్టడం జరిగింది. దుర్గమ్మ తల్లితో పాటుగా దుర్గా మల్లేశ్వర స్వామిని కూడా ఈరోజు ప్రతిష్ఠించడం జరిగింది. ఎంతో అంటే చాలా పవిత్రంగా ఉన్న ఒక శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. అది కూడా ఎక్కడో కానీ ఉండదు. వాళ్ళు ఎంతో కష్టపడి అక్కడి నుంచి తీసుకొచ్చి ఈరోజు నాకు తెలిసి మన జిల్లాలో కూడా ఎక్కడ అటువంటి లింగం లేనట్టుంది. అంత గొప్పగా ఈరోజు ప్రతిష్ట చేస్తున్నందుకు, శాలిగ్రామ లింగాన్ని ప్రతిష్ఠిస్తున్నందుకు భగవంతుడు సదా వీళ్ళందరికీ కూడా ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ గ్రామం ఇంకా పేరు పొంది మంచి భవిష్యత్తులో మంచి గ్రామంగా వృద్ధి చెందాలని